ఇవి రూమ్లో అన్నీ ఇవన్నీ ఆయన ఇవే షీల్డ్స్, ఆయనకు వచ్చిన మెమెంటోస్, అది ఒక్కొక్కటి చూపించి ఒక్కొక్కటి చెప్తుంటారు, ఇది నేను ఇది పని చేసినందుమూలానే ఇది నాకు వచ్చింది అని చెప్పి. పిల్లలు ఉంటే పిల్లలు విని వాళ్ళు ఓకే హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను వింటూ ఉంటాను. ఎస్, హీ డిడ్ వాట్ హీ సపోజ్ టు డూ. బీడిఎల్ భానూర్లో దత్త కేంద్రంలో వాళ్ళు ఒకసారి అనౌన్స్ చేశారు, ఇట్లా 9 రోజులు 9 అవతారాలతోటి అమ్మవారిని పెట్టదలుచుకున్నాము, ఎవరన్నా దేనికైనా సరే కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ అన్నట్టు. నాకు ఎందుకు అనిపించింది, నేను చెప్పాను నేను గాయత్రి మాతకి చీర ఇస్తాను అని చెప్పాను. సో మీరు కొనుక్కొస్తారా అన్నారు. మళ్ళీ మేము కొనుక్కురావటం అది అవన్నీ లేదా వాళ్లే కొనుక్కొస్తామన్నారు. సో మీరే కొనుక్కురండి అన్నాను. వాళ్ళు నాకు అమౌంట్ చెప్తారు, ఎవ్రీ ఇయర్ అమౌంట్ వాళ్ళకి ఇస్తాను, ఆ రోజు గుడికి వెళ్తాను, దండం పెట్టుకొస్తాను. వేదమాత గాయత్రి మాత అనేకంటే కూడా ఆవిడ చదువునిస్తుంది, అది నేను నమ్ముతాను. చదువు ఉంటే ఏదైనా సాధించవచ్చు, చదువు వస్తే ఆటోమేటిక్గా దేనైనా సాధించవచ్చు. ఆవిడ అందరికీ చదువునివ్వాలి. ఒక 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, నేను వెళ్తాను, దండం పెట్టుకుంటాను, అందరినీ చల్లగా చూడు తల్లి అనుకుంటాను, వాళ్ళతో అక్కడ కూర్చొని లలితా సహస్రనామం చదువుకుంటాను, అది ప్రశాంతతగా ఉంటుంది. గుంటూరు.